ఈ ప్రొలాంగ్ ఫీవర్ ఉన్న పిల్లలు స్కూల్ కు వెళ్తే స్కూల్లో ఉన్న పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటు వ్యాధులు ఉంటేనే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి. చిన్నపిల్లల్లో టీబీ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేది కాదు. టీబీ ఉన్నా ట్రీట్మెంట్ తీసుకుంటూ స్కూల్కి పోవచ్చు. ఇతర పిల్లలకు అంటుతాదేమో అనే భయం ఉండవలసిన అవసరం లేదు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు టీబీ, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు టీబీ. చిన్నపిల్లలు చిన్నపిల్లలకు చేయలేరు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు చేయలేరు. ఇటువంటి అపోహలు ఉంటాయి, వీటిని పటాపంచలు చేయాలి. అలానే కోరింత దగ్గు ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి అంటుకునేది, అదే టైఫాయిడ్ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి అంటుకునేది. అలా అంటుకునే జబ్బులు ఉంటాయి, మంప్స్ కానీ ఇంకా ఇతర ఒకరి నుంచి ఒకరికి అంటుకునే జబ్బులు ఏమైనా ఉంటే స్కూల్కి పంపించద్దు. మన పిల్లల కోసమే కాకుండా రేపు విశ్రాంతి ఇవ్వడము, వేరే పిల్లలకు ఈ జబ్బు అంటుకోకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ టెస్ట్ ఉంది, క్లాస్ మిస్ అవుతాడు, పోకపోతే ఎట్లా, మావాడు వెనుకబడతాడు అని అనుకోవద్దు. ఆరోగ్యం ముఖ్యము. పాప రికవరీ, బాబు రికవరీ అయిన తర్వాతనే స్కూల్కి పంపించాలి. ఇతరులకు జబ్బు అంటుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. రైట్ డాక్టర్. ప్రొలాంగ్ ఫీవర్ ఉంది అని పేరెంట్స్కి తెలిసినప్పుడు డాక్టర్స్ని అప్రోచ్ అయ్యే ముందు వాళ్ళ ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? ఎవరికి జ్వరం వచ్చినా చేయవలసింది ఏంటంటే థర్మామీటర్ తీసుకొని రికార్డ్ చేసి పేపర్ మీద రాసుకోవడం మొట్టమొదటి పని. ఉందా లేదా అని చూసుకోవడం. పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి, రాత్రి చేయాలి. పొద్దుటికి సాయంత్రం ఎంత మార్పు ఉంది అని కూడా చూసుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి ఎంత మార్పు ఉంది అని కూడా చూసుకోవాలి. అది మొదటి పని. రెండోది, జ్వరం ఉన్న పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగించాలి. నీళ్ళు ఎక్కువ తాగిస్తే శరీరం చల్లబడుతుంది, నీళ్లు లేకపోతే వేడవుతుంది. దేవుడిచ్చిన ప్రక్రియ, ప్రకృతి ఇచ్చిన మానవ శరీరానికి ఏంటంటే శరీరం వేడైనప్పుడు ఆ వేడిని తక్కువ చేసే ప్రక్రియ ఒకటే ఒకటి, అది చెమట బుట్టియడము. చెమట ద్వారా వేడిని అవతలికి వెళ్ళగొట్టడం. అందుకోసం మనం ఆడితే చెమటలు వస్తాయి, పని చేస్తే చెమటలు వస్తాయి, ఉరుకుతే చెమటలు వస్తాయి. ఎందుకంటే బాడీ వేడి అవుతుంది కనుక ఆ వేడిని తీసేయడానికి చెమటలు కొడతాయి. కనుక జ్వరం వచ్చిన పిల్లలందరికీ నీళ్ళు ఎక్కువగా తాగించాలి. జ్వరం వచ్చిన పిల్లలకు తొందరగా తగ్గాలి అంటే తడిగుడ్డతో తూడవాలి. జ్వరం వచ్చిన ప్రతి పిల్లవానికి పథ్యం అనేది ఎక్కువగా చెయ్యొద్దు. ఏది అడిగితే అది ఇచ్చి తినిపించడానికి ప్రయత్నం చేయాలి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కడుపు ఎండబెడితే జ్వరం తొందరగా తగ్గుతుంది అనడానికి శాస్త్రీయంగా ఏమి ఆధారాలు లేవు. కనుక జ్వరం ఉన్నప్పుడు ఎంత తినగలిగితే అంత, ఏది ఇవ్వగలిగితే అది ఇచ్చి బరువు తగ్గకుండా చూసుకోవాలి. వాళ్ళ మెటబాలిజం, వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ శరీరంలో బాగా ఉండేటట్టు, ఏదో ఇంత కడుపులో పడేసేటట్టు చూడాలి. ఉక్కబోయకుండా పరిసర వాతావరణం కూడా మంచి గాలి వచ్చేటట్టు చూసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంట చిన్నపిల్లలకు తొందరగా జబ్బు పాకిపోయే లక్షణం ఉంటుంది. కనుక డాక్టర్కు చూపించి సరి అయిన నిర్ధారణ చేసి సరి అయిన చికిత్స చేసుకోవడం వల్ల మనము మన పిల్లలను సరి అయిన సక్రమైన మార్గంలో చికిత్స చేయిస్తున్నట్టు మీరు గమనించాలి. రైట్ డాక్టర్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు వాళ్ళు ఏదడిగితే అది పెట్టాలి అని. కొంతమంది ఏం చేస్తారంటే రైస్ పెట్టరు, అంటే హెవీగా ఉంటుంది అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జ్వరం వచ్చినప్పుడు భోజనం పెట్టొచ్చు అంటారా? జ్వరం వచ్చినా భోజనం పెట్టొచ్చు. రోజు అలవాటైన ఆహారం అరగొట్టడానికి అనువుగా ఉంటుంది. రోజు ఇచ్చేది పక్కకు పెట్టి కొత్తది ఇస్తే కొత్తది అరగొట్టడానికి కష్టము. కనుక రోజు అలవాటైన అన్నం ఇవ్వడం వల్ల ఏం తప్పులేదు, ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇది పెట్టాలి, ఇది పెట్టొద్దు అని ఏం లేదు. అల్టిమేట్గా ఏంటంటే పిల్లవాని ఇష్టం, పిల్లవాని కడుపుకు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది వానికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు ప్రపంచంలో. హీఈస్ ద బెస్ట్ జడ్జ్, వాట్ టు టేక్, వెన్ టు టేక్, హౌ మచ్ టు లీవ్ ఇట్ టు హిమ్. వానికి ఇచ్చి పెట్టండి, వాడు ఏది తినగలితే అది పెట్టండి. అందుబాటులో పెట్టడం మీ ధర్మము, తినడము తినకపోవడం వాని ఇష్టం. డాక్టర్, జ్వరం వచ్చింది అని తెలియగానే ప్రతి ఒక్కరు చేసే పని మెడికల్ షాప్కి వెళ్ళి పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకురావడం, వేసేయడం. అయితే డాక్టర్స్ అందుబాటులో లేనప్పుడు మీరు ఏ మెడిసిన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? డాక్టర్ అందుబాటులో లేనప్పుడు
జ్వరము తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే రిలీఫ్ కోసం కంఫర్ట్ జోన్ పారాసెటమాల్ మందు వాడుకోవచ్చు. పిల్లలకైతే సిరప్, పెద్ద పిల్లలకైతే టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. ప్రతి కిలోకు 15 మిల్లీగ్రాములు డోస్కు వాడాలి. 10 కిలోలుంటే 150 మిల్లీగ్రాములు, 30 కిలోలుంటే 450 మిల్లీగ్రాములు, అంటే రమారమి ఒక టాబ్లెట్ ఇలా వాడుకోవాలి. ప్రతి 4 గంటలకు కానీ 6 గంటలకు కానీ రిపీట్ చేయొచ్చు. అవసరం ఉంటే జ్వరం రికార్డ్ చేసి అవసరం ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. అవసరాన్ని బట్టే వాడుకోవాలి. కానీ ఈ జ్వరం ఎందుకు వచ్చింది అని కారణం కనుక్కోవడానికి మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ కారణం తెలుస్తుంది. కారణం తెలిస్తే దానికి తగ్గట్టు మందులు ఇస్తారు. మందులు ఇస్తేనే కానీ ఆ జబ్బు తగ్గుతుంది. జ్వరం వస్తే పిల్లలకి ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ మెడిసిన్స్ యూజ్ చేయాలి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదండి ఇవాళ డాక్టర్స్ టాక్ పీడియాట్రిషియన్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.